మునుగోడ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. విపక్షాలది అనవసరపు హడావిడి అన్నారు. మునుగోడు ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలోని సీనే మళ్ళీ రిపీట్ అవుతుంది అంటున్న మంత్రి తలసానితో మా ప్రతినిధి సరిత ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల పైన మాట్లాడేందుకు మనతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మునుగోడు ఉప ఎన్నికలకు ఏ విధంగా ప్రిపేర్ కాబోతున్నారు మీరు? డెఫినెట్గా అమ్మా, మాది ఒక రాజకీయ పార్టీ. ఈ రోజు ఏంటంటే తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ మూమెంట్ 2001 తీసుకొచ్చి ఈ భారతదేశం ముంగట ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప దార్శనికుడు. రెండోది, ఆయన ఉద్యమ కాలంలోనే చెప్పినటువంటి అంశాలు ఏంది, ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల గురించి చెప్పినటువంటి అంశాలు ఈరోజు రియాలిటీ 8 సంవత్సరాలలో భారతదేశం ముంగట తలెత్తుకొని నిలబడే విధంగా మనం ఉన్నాం. ఈరోజు ఏ రంగంలో తీసుకొని నిన్న మొన్న రోజు అవార్డులు ఎవరిస్తున్నారు, ఏ రంగంలో అవార్డులు ఇస్తున్నారు? మరి ఇన్ని అయిన తర్వాత రేపు ఎలక్షన్లో పోతున్నారు, ఏం చేస్తారంటే మేము మాకున్నాయి ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 119 అసెంబ్లీ ఉన్నాయి, 100 పైన మేమే ఉంటిమి. ఏదో దానికోసం ఏదో ఉరుకులాడుకుంటూ ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడి మీకు ఉన్నంత ఉత్సాహం మాకు లేదు. డెఫినెట్గా ప్రజలు ఈ గులాబీ జెండా మాదనుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మాదనుకుంటున్నారు, కేసీఆర్ గారే మాకు శ్రీరామ రక్ష అనుకుంటారు. ఇంకంతకంటే ఏం కావాలి? వాళ్ళకున్న ఎట్లుందంటే వాళ్ళకి యాంగ్జైటీ, నువ్వు ఏదైనా మాట్లాడతావా, నేను ఏదైనా మాట్లాడతా. ఇప్పుడు ఏమంటారు, మాది భారత నేషనల్ పార్టీ కాబోతుంది కాబట్టి వాళ్ళకి ఏం లేదు ఇక్కడనే. మీకెందుకు తొందరా? నీకు భయం లేకపోతే ఎందుకు మాట్లాడుతాం? భయం లేనప్పుడు గమ్మును కూర్చోవాలి కదా, ఎందుకు మీకు తొందర ఏంది? కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు పోయినప్పుడు ఇవే కదా మాట్లాడినాయి. కాబట్టి ఏదైనా కానీ అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు, మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో జనాల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? వాళ్ళకి ఏంటంటే అతిగతి లేదు కాబట్టి తొందరపాటు ఉంది, మాకు యాంగ్జైటీ లేదు. వాళ్ళకంటే ఎక్కువ కార్యక్రమాలు ప్రజాక్షేత్రంలో కూడా జరుగుతున్నాయి. మునుగోడ్ల టీఆర్ఎస్ఏ ఏ టీవీ ఏ పేపర్ తీసుకున్నా కానీ బ్రహ్మాండంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు, ఆదరణ ఉన్నది. మా క్యాండిడేట్కు తొందరపడవలసినంత అవసరం లేదు. డెఫినెట్గా రైట్ టైం, ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది, తప్పదు కదా, చేస్తారు. నీకున్నంత తొందర నాకు ఉండాలనుకుంటే ఎట్లా? నీకు ఏమీ లేదు కాబట్టి నీకు తొందర ఉంది, మేము అన్ని భరోసాగా ఉన్నాం కాబట్టి మాకు అంత యాంగ్జైటీ ఏం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదివరకు జరిగిన 2 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఈ ఉప ఎన్నిక కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? డెఫినెట్గా చాలా ఈజీ గెలుస్తారు ఇదైతే. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే పిచ్చి పబ్లిసిటీ కోసం ఎక్కువ ఊహించుకొని బోల్తా పడ్డారు. బట్ డెఫినెట్గా మీరు చూడబోతారు, నాగార్జున సాగర్లో ఏం జరిగిందో చూడబోతారు, హుజూర్ నగర్లో ఏం జరిగిందో చూడబోతారు. ఇప్పుడు వాళ్ళకంటే హుజూర్ నగరు లేకపోతే ఇక్కడ నాగార్జున సాగర్ అంతకంటే గొప్ప నాయకులు కాదు కదా ఇప్పుడు నిలబడబోయేది. కాబట్టి చూస్తారు, రేపు డెఫినెట్గా చూస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదివరకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకాను మోగించిందో, అదేవిధంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే గెలవబోతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో సరిత, టీ న్యూస్.